ప్రేమైన దేవునివర్లరా క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభుయని యేసుకిస్తున్నానములు ప్రియలరా ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం బైబిల్ బంగారమా బండారమా పాటి అంశం మరొకసారి బైబిల్ బంగారమా బండారమా ప్రిలరా ఎవరెన్ని ఆటలాడుకున్నా ఎవరన్ని పోట్లాడుకున్నా ఎవరిని మాట్లాడుకున్నా సత్యం అనేది తెలియకపోతే జీవితం అంతాబద్ధం ఎవరి దగ్గర డబ్బెంతున్నా ఎవరెవరికో బలమెంతున్నా వారందరికీ తెలివెంతున్నా అది దేవుని పనికి ఉపయోగించకపోతే ఎంతున్నా అంతా సున్నా ఎవరెంత పంచుకున్నా ఎవరెంత గుంజుకున్నా ఎవరెంత నవ్వుకున్నా దేవుడు గణపరచబడతాడనేదే నిజం మరీ మరీ ముఖ్యంగా ఎవరెన్ని కోట్లు వేసుకున్నా ఎవరెన్ని బూట్లు వేసుకున్నా ఎవరెన్ని సూట్లు వేసుకున్నా వినే మీరంతా లేకపోతే అంతా అబద్ధం అయితే పిల్లరా వినేవారు ఉన్నారు చెప్పేవారు ఎక్కడా చెప్పేవారు ఉన్నారు వినేవారు ఎక్కడ వినేవారు చెప్పేవారు ఉన్నారు పాటించేవారు ఎక్కడ పాటించేవారు లేకపోతే ప్రభు నామము గణపరచబడేది ఎక్కడ ప్రిల్లరా అందరికీ చదువుంది కొందరికి పదం ఉంది మరికొందరికి బలం ఉంది అందరికీ తెలివి ఉంది కనీసం కొందరి దగ్గరైనా ఎంతో కొంత డబ్బు ఉంది వాళ్లకున్న జ్ఞానంతో వాళ్లకున్న తెలివితో వాళ్లకున్న ఆలోచనతో మంచేదో చేడేదో న్యాయమేదో అన్యాయమేదో తప్పేదో ఒప్పేదో ఏ తప్పు చేస్తే ఏం ఫలితం వస్తుందో ఏ ఒప్పు చేస్తే ఏ పుణ్యం వస్తుందో అందరికీ తెలుసు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ కలిగిన వాళ్ళే అయితే మంచి ఏదో చెడేదో తెలిసినప్పుడు న్యాయమేదో అన్యాయం ఏదో ఆలోచించగలిగినప్పుడు తప్పేదో ఒప్పేదో అర్థం చేసుకోగలిగినప్పుడు ఎందుకు నేరం పెరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుతుంది ఎందుకు అక్రమం విస్తరిస్తుంది ఇప్పటికీ నరహత్యలు జరుగుతున్నాయి ఇప్పటికీ రేపులు జరుగుతున్నాయి ఇప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయి ఇప్పటికీ వ్యభిచారాలు జరుగుతున్నాయి అంటే మనిషి తెలిసి 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 తప్పు చేస్తున్నాడని అర్థం మనిషి తెలిసి తెలిసి తప్పు చేసి తెలివిగా తప్పించుకుంటున్నాడని అర్థం అందుకే నేటి కాలంలో నేరం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు నేరం చేసే వాళ్ళు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు ఆ నేరస్తులను శిక్షించాలని నేటి కాలంలో పోలీసు వ్యవస్థలు పుట్టగుడుగుల్లా పుట్టుకొచ్చాయి సిబిఐ క్రైమ్ బ్యూరో డిపార్ట్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా ఎలక్ట్ అయిపోయాయి అయినా నేరం కంట్రోల్ అవ్వడం లేదు ఘోరం జరగకుండా ఆగడం లేదు మోసాలని కట్టడి చేయడం వల్ల పడడం లేదు టెక్నాలజీ వచ్చినా రాబరి ఆగలేం లేదు హైటెక్ టెక్నాలజీ పెరిగినా హ్యాకింగ్ ఆగడం లేదు ఇంటర్నెట్ని ఉపయోగించిన ఇల్లీగల్ సిస్టమ్ కంట్రోల్లో లేదు కేసుల మీద కేసులు పెరుగుతున్నాయి తీర్పుల మీద తీర్పులు జరుగుతున్నాయి శిక్షల మీద శిక్షలు పడుతున్నాయి చివరికి ఊరి శిక్షలు వేసినా నేరం కంట్రోల్ అవ్వడం లేదు నేరం రోజు రోజుకి కొత్త విధానం సృష్టించుకుంటుంది మోసం రోజు రోజుకి కొత్త దారులు మార్చుకుంటుంది అక్రమం అమాంతంగా అవలీలగా విస్తరిస్తుంది మోసం మీసాల్ని మెలివేస్తుంది అక్రమం అర్ధనగ్నంగా నాట్యమాడుతుంది నేరం వికృతంగా నవ్వుతుంది సమస్తం పాపానికే సమకూడి జరుగుతుంది నేరం అంతకంతకు అంతకంతకు ప్రబలుతుంది పాపం అంతకంతకు అంతకంతకు విస్తరిస్తుంది ఇలా అక్రమం విస్తరించుడి చేత అనేకులలో ప్రేమ చల్లారుతుంది ప్రిలరా పాపమైన నేరమైన ఘోరమైన మోసమైన ఈ లోకంలో విస్తరించడానికి కారణమేంటో తెలుసా సాంతల గంధం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం సాంతల గంధం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు దేవోక్తి అంటే దేవుని మాట దేవుని బోధ దేవుని ఉపదేశం దేవుని మనస్సు దేవుని ఆలోచన దేవుని సంకల్పం దేవుని మాట లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు కట్టులేక అంటే క్రమశిక్షణ నియమ పాలన పరివర్తన ఒక పద్ధతి అనేది లేకపోవడం వలన జనులు కట్టులేక తిరుగుదురు ఎప్పుడైతే దేవుని మాట లేకుండా తిరుగు ఎప్పుడైతే దేవుని ఆలోచన లేకుండా తిరుగుతారో ఎప్పుడైతే దేవుని భయం లేకుండా తిరుగుతారో వారందరూ ఎలా ఉంటారో తెలుసా గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు పిల్లరా నరులలో నీచ ప్రవర్తన ఉంది ఆ నీచ ప్రవర్తన ఎక్కువ అవుతున్న అక్ర ప్రవర్తనను బట్టి దృష్టిలో గర్విష్ఠులైపోతున్నారు అయితే ఇక్కడ నాదొక ప్రశ్న ఎందుకు అహంకారలు ఎందుకు తప్పు చేయడానికి ఆరాటపడుతున్నారు ఎందుకు గర్విష్ఠలైపోతున్నారు చేస్తున్నది తప్పే కదా అది తప్పు అన్న సంగతి నీకు తెలుసు కదా నువ్వు చేస్తున్నది మోసమే కదా అది మోసం అన్న సంగతి నీకు తెలుసు కదా నువ్వు చేస్తున్నది నీచమైన పనే కదా అది నీచమైన పనే అన్న సంగతి నీకు తెలుసు కదా అది తప్పు అని తెలిసి కూడా తెలిసి తెలియనట్టుగా అర్థమయ్యే అర్థం కానట్టుగా నిజంలో ఉండి కూడా ఉండి ఉండనట్టుగా నటిస్తూ భ్రమిస్తూ కవ్విస్తూ ఎందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నారో తెలుసా ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయముడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు దుష్క్రియకు తగిన శిక్ష పడడం లేదా లేదు అంటుంది బైబిల్ ఎలాగంటే పట్టపగలు నడి రోడ్డు మీద ఒకరిని నడికి చంపితే నో పోలీస్ ముక్కు పచ్చలారిని నా అక్క చెల్లెలను చెరిపి చంపుతుంటే నో ఎంక్వైరీ నకిలి విత్తనాలను అమ్మే మోసగాళ్లను శిక్షించమని రైతు దండాలు పెట్టి మొత్తుకుంటుంటే నో సివిల్లా కష్టపడి సంపాదించ ఆస్తిని తన అధికారంతో ఒక రాజకీయ నాయకుడు కబ్జా చేసి కన్నీళ్లు తెప్పిస్తుంటే నో ఎనాక్ట్మెంట్ ప్రజా ధనాన్ని ప్రభుత్వ సొమ్మును దోచుకొని దారి మళ్ళించి తన దారిన విదేశాలకు వెళ్ళిపోతున్న దొంగలను పట్టుకోమంటే నో జస్టిస్ ఎక్కడుంది దుష్క్రియకు తగిన శిక్ష ఎక్కడ పడుతుంది దోషులకు శిక్ష తగిన కాలములో తగిన సమయములో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు ఈ చట్టాలు మమ్మల్ని శిక్షించలేవు అని ఈ న్యాయస్థానం మమ్మల్ని బంధించలేవు అని దుష్టులు ఇంకా భయము విడిచి ఎలా పాపాలు చేస్తున్నారో తెలుసా సాంతల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పదనుండి పంతొమ్మిది వచ్చిన వరకు సాంతల గంధం ఒకటో అధ్యాయం పదనుండి పంతొమ్మిది వచ్చిన వరకు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటికై పొంచి ఎందుము నిర్దోషి నవని పట్టుకున్నటుకు పాతాలము మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతోనే మృంగివేయదు సమాధిలోకి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధమైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇళ్లను దొప్పుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవండుము మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రువ నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకై వారి పాదంలో పరుగులెత్తును నరహత్య చేయుటకే వారు తొడపడుచుందరు పక్షి చూచుచుండగా వలవేట వద్దము వారు సునాశినముకే పొంచి ఎందురు తమ్మును తామే పట్టుకున్నటకై ఆశ ఆశపాదకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణమోదితీయును ప్రిలరా పదో వచనంలో మాత కూడా రమ్మంటున్నారు ఎక్కడికి రమ్మంటున్నారు ఎక్కడికంటే మనము ప్రాణము తీటకై పొంచి ఉందము నిర్దోషి అని పట్టుకున్నట్టుకు దాగయుందము గ్రూపులు కట్టుకుందాం గొడవలు పెట్టుకుందాం గుంపులు గుంపులుగా వెళ్దాం దొరికింది దోచుకుందాం ముఠాలు కట్టుకుందాం మడ్డలు చేసేద్దాం పాతాల మనుషులు మింగిపోయినట్లు వారిని చంపేద్దాం వారు పూర్ణ బలంతో వేసేద్దాం అలా చేస్తే పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును ఒకరిని చంపితే పది లక్షలు కాళ్ళు తీస్తే మూడు లక్షలు చెయ్యి తీస్తే రెండు లక్షలు ఉద్యోగస్తులు ఉద్యోగస్తుని లేపేస్తే ఒక రేటు బిజినెస్ మ్యాన్ని లేపేస్తే ఒక రేటు కోటీశ్వరిని లేపేస్తే మరో రేటు మనిషిని బట్టి రేటు మనిషికి ఒక్క రేటు మనీ కోసమే ఈ రూటు రా మా గుంపులో చేరిపో పలు విధములైన మంచి సుత్తులు దొరుకుతాయి మన ఇళ్ళని దోపడు సొమ్ముతో నింపుకుందాం బంగారాన్ని దోచుకుందాం బెండిని దోచుకుందాం డబ్బును దోచుకుందాం భూమిని కబ్జా చేద్దాం బ్యాంకుల్ని కొల్లకూడదాం బిందాజ్గా బతికిపోదాం పార్టీల పేరుతో అల్లల్లు చేద్దాం మతమని రెచ్చగొడదాం కులమని గోల పెడదాం బంధులని బస్సుని తగలబెడదాం రౌడీ చేద్దాం గుండా ఈజం చేద్దాం మాఫియాగా ఎదుగుదాం దోపుడు సొమ్మును దండిగా దోచుకుందాం పలు విధములైన మంచి సుద్ధులు సంపాదించుకుందాం మన ఇన్న దోపుడు సొమ్ముతో నింపుకుందాం కాబట్టి నీవు మాతో పాలివాడవైండుము మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అంటే మనం అందరం బిజినెస్ పార్ట్నర్స్ మన పని అయిపోయిన తర్వాత పంచుకుందాం మన పనిని మనమే మెచ్చుకుందాం అని సూటు బూటు వేసుకున్న కేటుగాళ్ళు కద్దర్ చొక్కా వేసుకున్న కంత్రిగాళ్ళు మనసును మురికిగా చేసుకున్న నేరగాళ్ళు మరకలు లేని తెల్ల చొక్కా వేసుకున్న వేషగాళ్ళు నీ దగ్గరకు వచ్చి పాపం చేయడానికి ప్రేరేపిస్తారు దోషం చేయడానికి రమ్మంటారు నేరం చేయడానికి ఇన్ను బలవంత పెడతారు ఆ సమయంలో బైబుల్ ఉంటుంది నాకు మారుడా నీవు వారి మార్గంలో పోకుము వారి త్రువలి నడవకుండా నీ పాదం వెనుక తీసుకు ఎందుకంటే కీడు చే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేతికి వారు చెందురు వారు స్వనాశనమును కోరువారు కనుక నువ్వు కూడా వారి వెంట వెళ్ళి నాశనం కాకుబిడ్డా అంటుంది బైబుల్ ప్రిల్లరా పాపాలు పెరుగు పెరుగుతున్న ఈ లోకంలో దుష్ట సాంగత్యం చెలరేగిపోతున్న నేటి కాలంలో మంచే లేని మనుషులలో వంచన చేసే యుగాలలో నువ్వు దేవునిలో నిలవాలంటే దేవుని యందు భయం నీకు కలగాలంటే నువ్వు సత్యమందు నిలవాలంటే ఈ లోకం మాలిన్యము అంటకుండా పాపానికి దూరంగా నువ్వు బ్రతకాలంటే బైబిల్ అంటున్నమాట కీర్తల గ్రంథం ఒకటో అధ్యయం ఒకటి రెండు వచ్చినాలు కీర్తన గ్రంథం ఒకటో అధ్యయం ఒకటి రెండు వచ్చినాలు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించి వాడుదన్యుడు దుష్టుల ఆలోచన చొప్పున నడిచి నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా పాపుల మార్గమున వెళ్ళి నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోకుండా అపహాసకులతో ఉండి నువ్వు నవ్వుల పాలు కాకుండా ఏహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించి వాడుదన్యుడు అంటే అంటే యహోవా ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని వాక్యమై ఉన్న దేవుని ధ్యానిస్తే నువ్వు ఎలాంటి సేఫ్ జోన్లో ఉంటావో తెలుసా కీర్తనగణం నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినాం కీర్తనగణం నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినాం నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకుంటే దేవుని వాక్యం నేను పాపము చేయకుండా ఆపుతుంది నిర్దోషిగా బ్రతకనిస్తుంది దుష్టబుద్ధి వేరు చేస్తుంది దేవునితో అనుబంధాన్ని పెంచుతుంది నువ్వు చదువుతున్న వాక్యమే యేసుక్రీస్తు అని ఆ యేసుక్రీస్తు శరీర దారిగా భూమి మీదకు వచ్చి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని యేసుక్రీస్తు కార్చిన రక్తంతోనే మనకు క్షమాపణ కలుగుతుందని యేసుక్రీస్తు పొందిన సినువ మరణంతోనే మనకు రక్షణ దొరుకుతుందని ఆయన కార్చిన రక్తం ఆయన పొందిన దెబ్బలు ఆయన చేసిన శిలువ త్యాగం నేటి ప్రపంచ మానవాళికి ఓ సరికొత్త పరలోక మార్గమని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు దేవుని ఆలోచన అర్థమైనప్పుడు నువ్వు దేవుళ్ళు సిద్ధమైనప్పుడు నిన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను నిన్ను నన్ను మనలని ఎడబాపున ఆలోచించండి ప్రియులరా స్తు చేసిన సిలువ త్యాగం ఆయన మనకిచ్చిన కృపా భాగ్యం అనే ఇంతటి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చే చేస్తున్నాం కనుకనే కదా ఈరోజు దుష్టత్వం పెరుగుతుంది దేవుని మాటలు వినకపోవడం వలనే కదా క్రూరత్వం పెరుగుతుంది దేవోక్తి లేకనే కదా సమాజం చెడిపోతుంది దేవోక్తి లేకపోవడం వలన దుష్క్రియకు తగిన శిక్ష పడకపోవడం వలన దుష్టత్వం పెరిగిపోవడం వలన దుష్టులు పొగరికి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచ్చినం గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచ్చినం దుష్టుల పొగరెక్కి యహోవా విచారణ కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు దుష్టులు దుర్మార్గాలు చేస్తూ ఉన్నా వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి దుష్టుల పాపాలు చేస్తూ ఉన్నా వాళ్ళ బిల్డింగ్లు పెరుగుతున్నాయి దుష్టులు నీచమైన పనులు చేస్తూ ఉన్నా వాళ్ళకి అధికమైన డబ్బులు వస్తున్నాయి వాళ్ళ పంటలు పండుతున్నాయి కడుపులు నిండుతున్నాయి వాళ్ళకి విలువేమీ దొరుకుతున్నాయి ఇలా తినుచు త్రాగుచు సంతోషించు పాటలు పాడుతూ కేకలు వేస్తూ అల్లరితో కూడిన ఆటలు ఆడుతూ దుష్టులు పొగరెక్కి అంటున్న మాటేంటో తెలుసా దేవుడు విచారణ దేనిపై అంటే పాపాలు చేస్తూ ఉన్నా ఎదుగుతున్నాము కదా దుర్మార్గాలు చేస్తూ ఉన్నా దర్జాగా బ్రతుకుతున్నాం కదా మేము నిశ్చయమైన పనులు చేస్తూ ఉన్నా ఉన్నాము కదా దేవుడు వాడు ఉంటే మమ్మల్ని శిక్షించడా మమ్మల్ని గద్దించడా అవసరమైతే మమ్మల్ని చంపేయడా అలా జరగడం లేదంటే మేము ఇంకా రెంటిపు ఆనందంతో బ్రతుకుతున్నామంటే ఈ భూమి మీద శ్రేయస్సు కలిగి జీవిస్తున్నామంటే ఎటువంటి శిక్ష మా రావడం లేదంటే దుష్టులైన మా విషయమైనా ఏహో విచారణ కొందరు దేవుడు విచారణ చేయడం లేదంటే అసలు దేవుడే లేదనుకుంటారు కారణం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి దుష్టులు పొగరికి దేవుడు లేడని యోచిస్తారు ఇలా దేవుడు లేడంటూ మాకు శిక్ష పడదంటూ ఇంకా తప్పులు మీద తప్పులు చేస్తూ ముప్పులు కొని తెచ్చుకుంటూ ఇదే గొప్ప జీవితం అంటూ బ్రతుకుతున్నవారు ఈ లోకంలో అనేకులు ప్రిలరా ఇలా దేవుడు లేడంటున్న వారి మానసిక స్థితి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో వాళ్ళ విషయమై బైబిల్ ఎటువంటి సర్టిఫికేట్ ఇస్తుందో ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం కీర్తన గ్రంథం పద్నాలుగోది ఒకటో వచ్చిన కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యయ ఒకటం వచ్చినాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు ఎవరైతే దేవుణ్ణి లేడంటారో ఎవరైతే ఏసుక్రీస్తు దేవుడు కాదంటారో ఎవరైతే బైబుల్ తప్పంటారో ఎవరైతే ఏసుక్రీస్తు శిలువపై మరణించలేదంటారో వారందరి గురించి బైబుల్ ఏముంటుందో తెలుసా వారు చెడిపోయిన వారు వారు అసహ్యకార్యాలు చేస్తారు మేలు చేయని వారి చేత కాదు ఉంటుంది కారణం దేవోక్తి లేకపోవడం వలన దేవుని మాటలు వినకపోవడం వలన దేవోక్తి లేని ఎలా జనులు కట్టులేక తిరుగుదురు అలా కట్టులేక తిరిగిన వ్యక్తులు తప్పులు చేస్తారు ఆ తప్పులకు ఆ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి దుష్టులు పొగరెక్కి దేవుడు లేడని యోచిస్తారు అలా దేవు ఇలా వీళ్ళ యోచించే వారి గురించి బైబుల్ అంటుంది వారు చెడిపోయిన వారు అని బైబుల్ అంటుంది వారు సేకారాలు చేస్తారు అని బైబుల్ ఉంటుంది వారు బుద్ధిహీనలు అని ఇలా ప్రతి ఒక్కరి గురించి ప్రతి వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్టుగా అర్థమయ్యేట్టుగా వాళ్ళ గురించి నిర్మహుమాటంగా చెప్పే ఒకే ఒక్క గ్రంథం అది నా బైబుల్ గ్రంథం ఎందుకంటే నా బైబుల్ బంగారం అది కాదంటే ఎవ్వడి బతికైనా భండారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ